ఇక్కడ కూడా గవర్నర్ ప్రసంగం పసలేదని చెప్తుంటే అధికార పక్ష నేతలు ఉన్నారు, వారితో వారి తెలుసుకున్న సోమిరెడ్డి గారు, చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, గవర్నర్ ప్రసంగం ఎలా అనిపించింది? ఆశించిన లక్ష్యాలు ఎప్పటి వరకు నెరవేరుతాయి? గవర్నర్ గారి ప్రసంగం పారదర్శకత అంకిత భావానికి అద్దం పట్టింది. మేము ఏదైతే చేస్తున్నామో అది చెప్పాము, ఏదైతే చెప్పామో అది చేస్తున్నాం. ప్రతిపక్షాలు పెదవిరుస్తున్నాయి. మీరు గవర్నర్ ప్రసంగంలో పసలేదు, అసలు చెప్పిన దానికి చేసే చదివిన దానికి ఎక్కడ కూడా పొందడం లేదని ఇప్పుడే డీసీ గోవిందరెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడు గవర్నర్ ప్రసంగానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు సంతృప్తి పడతారని చెప్పేసి మేము ఎప్పుడు అనుకోలే. వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం కాదు, ప్రజలు దాంట్లో సంతృప్తి వ్యక్తం చేయాలనేది మా లక్ష్యం. ఒక ప్రతిపక్ష పార్టీ వైసీపీ కాకుండా సిపిఐ, సిపిఎం కావచ్చు, కాంగ్రెస్ పక్షాలు కూడా గవర్నర్ ప్రసంగిస్తున్నప్పుడు చాలా వరకు కూడా నిరసన వ్యక్తం చేశాయి, ప్లకార్డులు ప్రదర్శించాయి. సిపిఎం లేదు అక్కడ శాసనసభలో, శాసనమండలిలో కూడా ఉన్నారు కొంతమంది. నేను కాదంటంలే, నేనేమంటానంటే ఈరోజు మేము ఈ 2 ఇయర్స్లో మేము మా గ్రోత్ రేట్ కానీ లేకపోతే మా సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మేమేం చెప్పామో అవన్నీ గవర్నర్ గారి ప్రసంగంలో చాలా క్లియర్గా ఉన్నాయి. ఈరోజు నేషనల్ యావరేజ్ గ్రోత్ రేట్ కంటే ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు లేకుండా, పెట్టుబడులు లేకుండా, రాజధాని లేకుండా బైఫర్కేషన్లో అన్యాయం జరిగిందో వాటన్నింటినీ అధిగమించి గ్రోత్ రేట్ మేము సాధిస్తున్నాం. అవన్నీ కూడా ప్రసంగంలో వచ్చినాయి. వాటిని ఏటి ఏ ముక్కని కూడా ప్రతిపక్షాలు దాంట్లో తప్పుపట్టే విధంగా, ఏలెత్తి చూపే విధంగా లేవు. రాజధాని నిర్మాణానికి డబ్బులు లేవంటున్న ప్రభుత్వము ఇప్పుడు భూదందా చేస్తుంది, టీడీపీ నేతలందరూ కూడా భూదందా చేస్తున్నారని గవర్నర్ సాక్షిగా వీరందరూ కూడా ఆరోపించడం జరిగింది. ఇక్కడ ఇంత ఈ రాజధాని నిర్మాణానికి సంబంధించి ఎంతవరకు మీరు న్యాయం చేస్తున్నారు ప్రజలకు? నువ్వు రాజధానికి భూ సమీకరణ ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీలో 33,000 ఎకరాలు సమీకరణ చేశాం. ఒక్క రైతు వచ్చి మాకు అన్యాయం చేశారని చెప్తే డెఫినెట్గా రైతుకు న్యాయం చేస్తాం. ఒక రైతు వచ్చి అక్రమంగా ఎవరైనా కొనుగోలు చేశారంటే డెఫినెట్గా కేసు పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. అందుకని అసంబద్ధమైన ఆరోపణ చేస్తే దానికి ఉపయోగం ఉండదు. సార్, చంద్రబాబు గారు 2 సంవత్సరాల పాలనలో ఇచ్చిన హామీని ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఇప్పటివరకు రైతు రుణమాఫీ కూడా జరగలేదు, డ్వాక్రా రుణమాఫీ జరగలేదు. అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా అత్యాచారాలు, మానభంగాలు ఇవన్నీ జరుగుతున్నాయి. శాంతి భద్రత విషయంలో కూడా విఫలమైందని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి మీ సమాధానం ఏంటి? అదమ్మా, మీరు ఏదో మూకమ్మడిగా ఏదో ఆరోపణ చేస్తే ఉపయోగం లేదు. స్పెసిఫిక్గా, స్పష్టంగా ఆరోపణ చేయమనండి. ప్రభుత్వం వాటికి సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉంది. ఎక్కడైనా అక్రమాలు జరిగితే యాక్షన్ తీసుకునే దాంట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుంటుంది. 20 నుంచి 30 కోట్ల రూపాయలు ప్రతిపక్ష పార్టీలకు ప్రలోభాలు చూపించి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొంటున్నారని జగన్ గారు ఇప్పుడు ఆరోపించడం జరిగింది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? 20 నుంచి 30 కోట్లు చెల్లిస్తున్నారు. 2009 నుంచి ఎంతమందిని మా పార్టీ వాళ్ళని తీసుకున్నారు, ఎంత కొన్నారో కూడా చెప్పమనండి, చెప్తే సరిపోద్ది కదా.